ఓట్ షేర్ అంటే పెరిగింది 5.53% 2019లో ఉంటే ఇప్పుడు 11% అంటే 2023లో జనసేన పార్టీ 11% ఓట్ షేర్ ఓట్ బ్యాంక్ పెరిగినట్టుగానైతే కనిపిస్తా ఉంది. సో ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా నాకు సర్వే చేసిన చెప్పింది అయితే ఇప్పటి వరకు ఏమి వినిపించలేదు. మరి ఏం చెప్పారో మాకున్నటువంటి దాని గురించి మీరు చెప్పిన దాని మీద మాట్లాడుతున్నాను నేనైతే. అంటే అధికార పార్టీ వైసీపీ పైన అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత మొదలైంది, వ్యతిరేకత ఉన్నది. ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్లలో ఏదో కొద్ది మొత్తంలో ఈ బటన్ నొక్కడం కావచ్చు, పెన్షన్లు వేయడం కావచ్చు, ఇది మినహా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అనేది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాల గురించి ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు 2019లో 39.17% ఇటు దీనికి వైస్ టీడీపీకి ఉండాలండి. ఆ తర్వాత టీడీపీకి ఇప్పుడు ప్రజెంట్ 42.50%, వైసీపీకి 2019లో 49.95% ఉంటే ప్రజెంట్ ఇప్పుడు 41.5%గా ఉంది. అంటే వైసీపీకి తగ్గింది. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ సర్వేలో మీరే చెప్తున్నారు అన్ని రకాలుగా ప్రతి దాంట్లో లా అండ్ ఆర్డర్ కానీ లేదంటే ఊర్లో ఉన్న పరిస్థితి కానీ ఏది చూసినా గానీ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ పార్టీ మీద 41 ఎట్లా ఉంటదండి? సో అంటే నేను వాళ్ళు వాళ్ళ యొక్క సర్వే వాళ్ళు చెప్పుకోమండి కానీ నేను పెద్ద అనట్లేదు. నేనంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ నుంచే నేను అవుట్పుట్ మాట్లాడుతాను. ఇప్పుడు అన్ని సెక్టార్లోనూ వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అన్నప్పుడు 41% మరి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉంది, ఎన్నికల సమయానికి ఇంకా తగ్గొచ్చు, ఎట్లా ఉంటుందో తెలియదు అప్పటికి కూడా. యా సో ఒకటండి, మేమైతే మేము ఈ యొక్క సర్వేలను లేకపోతే ఈ సర్వే సంస్థలు చెప్పే దాని మీద మేమైతే డిపెండ్ అవదలుచుకోలేదు. మాకు ఎంతగా పెరిగింది, ఎంత బలం ఉంది ఊరులో అనేది మేము తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగా 500 లేదా 1100 మీ వాళ్ళు రెండో పార్టీలు చేసినట్టుగా 41 వాళ్ళకి 49 వీళ్ళకుందా లేకపోతే అది మాకుందా అనేది మాకు తెలుసు. మా ప్రస్తుతానికి మాకున్నటువంటి మా మనస్సాక్షి మాకు తెలుసు కాబట్టి వేరే మనస్సాక్షులు మేము దాని మీద అయితే మేము వెళ్ళదలుచుకోలేదు. మా వ్యూహాల ప్రకారము ప్రజల్లో మాకున్నటువంటి ఆదరాభిమానాలతోనే మాకు ఎంత అభిమానం ఉంది, వల్ల మా పార్టీ స్టాండ్ ఏంటి, మా పార్టీ యొక్క పరిస్థితి ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్ళిపోతున్నాం. రేపు రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక ఆల్టర్నేటివ్, ఒకళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సర్వే సంస్థలు అవునన్నా కాదన్నా సంస్థలు కూడా అదే చెప్తున్నాయి సార్. ఈ రాష్ట్రానికి దిక్సూసి రానున్న రోజుల్లో జనసేన పార్టీ అనేది ప్రజలందరి మనసులో కూడా ఉన్నది. ఇవాళ కొంతమంది బయటకు వచ్చి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే మీకు తెలుసు మాకు తెలుసు అది. కానీ అల్టిమేట్ గా వీళ్ళేదో ఈ సర్వే సంస్థలు కొంతమంది వచ్చేసేసి జనసేన పార్టీకి 6 ఉంది, జనసేన పార్టీకి 7 ఉంది అని చెప్పే సంస్థలందరూ మేమే అనదలుచుకోలేదు. వాళ్ళు చెప్పేది లేదు, వాళ్ళని చెప్పుకోనివ్వండి. కానీ మా బలం ఏంటో, మా పార్టీకి ఉన్నటువంటి రానున్న రోజుల్లో మా పార్టీ పట్ల జనం చూపించే ఆదరాభిమానం అంటే మాకు తెలుసు. ఆ దిశగా మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా 24లో ఈ సర్వే సంస్థలకు కూడా అందనటువంటి ఊహించినటువంటి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు కూర్చుని మేము మళ్ళీ ఈ సర్వే సంస్థల నాయకులందరితో కూడా మాట్లాడతాం. శిరీష గారు,